మద్యం మత్తు వల్ల ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సమాజంలో చోటు చేసుకునే చాలా ప్రమాదాలకి మద్యం మత్తే ప్రధాన కారణం ఇదిలా ఉంటే కొందరు మద్యం మత్తులో ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బస్సులు ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ చేసే సమయాల్లో ముందు మందుబాబులు చేసే రచ్చ ఇప్పటికే చాలా సందర్భాల్లో చూసాం అయితే మద్యం తాగి ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వారిలో ఆడవారు కూడా ఉండడం గమనార్హం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల సందర్భంగా మద్యం తాగిన ఆడవాళ్లు పోలీసులనే ఇబ్బంది పెడతారు వారికి చుక్కలు చూపిస్తారు కానీ అధికారులు మాత్రం ఎంతో సమన్వయంతో వ్యవహరిస్తూ వారిని అక్కడి నుంచి పంపించి వేస్తూ ఉంటారు ఇక తాజాగా ఆర్టీసీ బస్సులో ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది ఫుల్లుగా మందు కొట్టి బస్ ఎక్కిన ఓ యువతి రచ్చరచ్చ చేసింది కండక్టర్ ని నానా బూతులు తిడుతూ అతడిపై దాడి చేసింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా గా మారింది నగర్ బస్ డిపో వన్ కి చెందిన కండక్టర్ పై ఒక మహిళ మద్యం మత్తుతో నానా బూతులు తిడుతూ దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అనే దానికి సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు వీడియోలో ఉన్న దాని ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి కొన్ని రోజుల క్రితం హయాత్నగర్ వన్ డిపోకి చెందిన హయాత్నగర్ టు హఫ్టల్ గంజ్ రూట్ లో నడిచే సెవెంటీ టూ బస్ సర్వీస్లో పొద్దు పొద్దునే ఒక మహిళ మద్యం సేవించి బస్సులోకి ఎక్కింది టికెట్ కోసం కండక్టర్కి ఐదు వందల రూపాయలు నోటు ఇచ్చింది దాంతో అతడు ఇంత పొద్దునే చిల్లర ఉండదని చెప్పాడు ఆ సమాధానంతో ఆగ్రహించిన మహిళ సదరు బస్ కండక్టర్ని నోటితో పలకలేని రాయలేని రీతిలో నానాభూతులు తిడుతూ దుష్పా దుర్భాషలాడుతూ చేత్తో కొడుతూ కాలుతూ తన్న తనడం జరిగింది అంతేకాక అతడిపై ఉమ్మేసింది బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఎంత వారించినా పట్టించుకోలేదు వారిని లెక్క చేయకుండా కండక్టర్పై దాడికి దిగింది ఆమె పోరు భరించలేక పక్కనకి బస్ బస్సు ఆపడంతో అక్కడ దిగిపోయింది దిగే ముందు బస్సులో ఉన్న మరో మహిళను కూడా నానా బూతులు తిట్టింది ఈ మొత్తం తతంగాన్ని బస్సులో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది నానాభూతులు తిట్టినా సరే మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ సమయంను పాటించడం హయాత్ నగర్ బస్ డిపో ఆర్టీసీ ఉద్యోగుల క్రమశిక్షణకి అద్దం పడుతోందంటున్నారు నెటిజన్లు అలానే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన కాకుండా పోలీస్ స్టేషన్ దగ్గర ఆపి ఉంటే బాగుండేది ఆ మహిళకి వాళ్ళు బుద్ధి చెప్పేవారని కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు నగర్ డిపో వన్ కి చెందిన ఇద్దరు కండక్టర్లపై మహిళా ప్రయాణికురాలు నానా దుష్ప దుర్భాషలాడుతూ పాల్పడిన ఘటనను టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది ఘటనపై రాచకుండా కమిషనరేట్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు ఆ కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు ఈ మేరకి ఆయన ట్వీట్ కూడా చేశారు